ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రోజు రోజుకు హత్తులు దాటుతోంది. ఇటీవల ఏసీబీ సోదాల్లో పలువురి అధికారుల బాగోతాలు బయటపడుతున్నాయి. చాలా జిల్లాల్లో అధికారుల ఇంట్లో సోదాలు చేసిన సమయంలో భారీగా నగదు, అక్రమ ఆస్తులను గుర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరోసారి అవినీతి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో భారీగా అవకతవకలు బయటపడ్డాయి. సూళ్లూరుపేట ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న రోజ్మండ్ను నాయుడుపేటలోని ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై చాలా ఏళ్లుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో నెల్లూరు జిల్లా సివిల్ సప్లై ఆఫీసులో పనిచేసిన రోజ్మండ్పై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ శాఖలో దాదాపు 100 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆలస్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు ఏసీబీ విచారణకు ఆదేశించారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు ప్రధాన సూత్రధారి ప్రస్తుత ఆర్డీఓ రోజ్మండ్పై నెల్లూరులో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. సివిల్ సప్లై ఆఫీసులో 10 ఏళ్లుగా పనిచేసిన వారందరికీ ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మరికొందరి హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి లోతుగా విచారించడంతో ఆర్డీఓ వ్యవహారం బయటకొచ్చినట్లు సమాచారం. దాంతో ఆర్డీఓ రోజ్మండ్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నెల్లూరు మహిళా జైలుకు తరలించారు. ఆర్డీఓ సాయి వ్యక్తి అవినీతికి పాల్పడడం నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం రోజ్మండ్కు జనవరి 4వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించిన ఏసీబీ అధికారులు పలు చోట్ల వారికి సంబంధించిన ఆస్తులను గుర్తించి వాటిని సీజ్ చేస్తున్నారు. కాగా రోజ్మండ్కు సంబంధించిన ఆస్తులు కూడా త్వరలోనే గుర్తించి స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.